జనసేన వెన్నెముకకి కొండంత బలం, కొండంత అండ. ఐదు సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గం అయినా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి పెద్దలకి కూడా నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం జన సైనికులు తగ్గి, జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉన్నారు, అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడినే రాజమండ్రి జైలుకి వెళ్ళడానికి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారే 153 స్థానాల్లో పోటీ చేశాం, ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీసు వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాట ఇస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది, వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ధైర్యమే జగన్ కి వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి ముఖ్యంగా రైతాంగానికి పనులు, అది మా వాళ్ళ హుషారండి. ఎర్రతుంబాలు ఎగరేయటం మా వాళ్ళ హుషారు. ఈ హుషారే, ఈ ధైర్యమే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని రక్షించేలా చేసింది. వైసీపీ గూండాల నుంచి దమ్ముగా ధైర్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే జన సైనికుల గుండె ధైర్యం, జన సైనికుల గుండె బలం. కూటమిది నదుల అనుసంధానం, ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, మనకి తెలుగు గంగ గుడ్లమోటు ప్రాజెక్టు అనుసంధానం దశాబ్దాల కళ. సరైన వాళ్ళు కాంట్రాక్టుల కోసం జల దోపిడీలు చేసేవాళ్ళు కాదు, తెలుగు గంగ గుడ్లమోటుని రెండింటినీ అనుసంధానం చేయగలిగే కూటమిది. సమయం పట్టినా కానీ నేను మీకు మాటిస్తున్నా.